జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని అలీపురం గ్రామానికి చెందిన 6 కుటుంబాలకు సంబంధించిన రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు మందు డబ్బాలతో ధర్నాలు చేపట్టారు. తమకు సంబంధించిన ఇటుకాలపల్లి శివారులో గల 147, 148, 149 సర్వే నంబర్లో నుండి పట్టా భూమిని తమకు తెలియకుండా వేరే వాళ్లకు 4 ఎకరాలు పట్టా చేశారని, తక్షణమే అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆలింపురు గ్రామ రైతులు మేము. ఇటుకాలపల్లి శివారులో 148, 149, 147 భూమి కొనుక్కున్నాము. 30 ఏళ్ల కింద కొనుక్కున్నాము. 35 ఏళ్ల కింద కొనుక్కున్నాం మేము. కొనుక్కున్న తర్వాత 35 ఏళ్ల నుంచి కబ్జా చేస్తున్నాం. అది చేస్తున్నాం. ఇప్పుడు సంవత్సరం 6 నెలల నుంచి మాకు జాగా వస్తాయి. మమ్మల్ని ఆర్థిక పరిస్థితిగా తిప్పలబెట్టి మాకు వస్తుందని మాకు ఎరక లేకుండా 140 ఏళ్ల ఎరక లేకుండా ఎంఆర్ఓ తోటి మొత్తం మమ్మల్ని కొట్టేయించి 4 ఎకరాల భూమి శివాల సామిక అనేది వాళ్ళు భూమి చేయించుకున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా దాంట్లో కోర్టులకు కేసేసినాం. మాకు ఇంజీష్ ఆర్డర్ ఉంది. ఇంజీష్ ఆర్డర్ ఉండగా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్లకు ఎట్లా జాగ కట్ అయింది. మేము నిన్న వస్తే కూడా ఎంఆర్ఓ మమ్మల్ని స్పందించకుండా కూడా బయటకు వెళ్ళమని మాట్లాడితే సపరేట్గా పోయినాం. పోయాలి వచ్చి అడుగుతాం, ఎంఆర్ఓ అడుగుదామని వచ్చినాం మేము. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మాకు అది లేకపోతే మాకేం గచ్చేంద్రం లేదు. మేము కొనుక్కున్నాం. మందు డబ్బాలు పట్టుకుని మా సావే మా 7 కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి ఉంది. మేం చేసుకోవాలి, మేం చేసుకోం బతుకం. వ్యవసాయం చేసుకుంటున్నాం, మేము బిజినెస్ చేసుకుంటున్నాం కాదు. వాళ్ళందరూ గొర్రెలు కాసుకోం బతికేటోళ్ళు. మేం చేసుకోం, మా వ్యవసాయ భూమి దోసుకు తిన్నాక మేము ఏం చేయాలి? అందుగురించే మా భూమి మాకు కావాలని 147, 149 జాగా ఉన్నాము. మేము 1985లో మేము ఉన్నాము. కొన్న కంచె ఇంతవరకు కబ్జాలే ఉన్నాము. కబ్జాలో దుంతున్నాం, పత్తి ఇట్లా అన్ని పండిస్తున్నాం. తర్వాత గత 6 నెలల నుంచి ఈ శివాలయాలే వాళ్ళు ఇబ్బంది పెడతారు. మాకు ఒక జాబ్ ఉండదు ఇది అని ఇబ్బంది పెడుతుంటే 4 ఎకరాలు భూమి సాధన చేసుకోరు, పట్ట చేసుకోరు. కేసు వస్తుంది. ఇంగ్లీష్ ఆర్డర్ ఉంది, దాని మీద డిగ్రీ కాపీలు అన్నీ వచ్చినాయి. అయినా వాళ్ళు తెలిసిన చూస్తే అక్రమంగా పట్టగా చేయించారు ఎంఆర్ఓ ఇట్లా. దీనిపై మాకు చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ ఇట్లా అందరూ చర్య తీసుకోవాలని మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. నా పేరు ఉమాకర్ రెడ్డి. మాకు 100 ఇటుకాలపల్లి శివారులో 147, 148, 149 నెంబర్లో మాకు జాబ్ ఉంది. 1985 కొన్నారు మా తాత వాళ్ళు. మా తాతలు చేసిరు, తర్వాత మా తండ్రులు చేసిరు, ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. నాకు తెలిసినప్పటి నుంచి 2000 నుంచి నేను కూడా పనిచేస్తున్నాను. నేను వ్యవసాయదారుని. మాకు లాస్ట్ 6 నెలల నుంచి శివాల స్వామి శివాలయాలే అనేటోళ్ళు మమ్మల్ని 30 తిప్పలు పెట్టి మా దగ్గర ఉన్న జాగాన్ని గుంచుకొని మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మా దగ్గర ఉన్న 4 ఎకరాల 19 గుంటలు ఏమో 6 పేరు మీకేలు తీసి ఆయన పేరు మీకు వేసారు. ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినా కలెక్టర్ అయినా మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు దాని మీద డిగ్రీ ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఆయన ఎట్లా చేసినా మాకు అర్థం అవుతుంది. మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము.